రాష్ట్ర వ్యాప్తంగా కారు పార్టీకి బ్రేకులు పడుతున్నాయి వరుసగా నేతలంతా పార్టీని వీడుతున్నారు తాజాగా నల్గొండ నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు వీరితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహస్యంగా జరిపిన మంతనాలు సఫలమైనట్లు తెలుస్తోంది నల్గొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అబ్బాగోరి రమేష్ ఊహించని రీతిలో కారు పార్టీకి ఇచ్చారు ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గం నేతలను అలాగే మైనారిటీ నేతలకు బిఆర్ఎస్ లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసహనంతో ఆయన అనుచర గణంతో పార్టీని వీడడానికి సిద్ధమయ్యారు నలుగురు కౌన్సిలర్లు ఓ కమిటీ మెంబర్ ఓ ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు లోకల్ గా ప్రచారం జరుగుతోంది వరుసగా కీలక నేతలు పార్టీని వీడడం తోటి నల్గొండలో గులాబీ పార్టీకి భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది త్వరలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో భారీ చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది గత రెండు రోజుల క్రితమే నల్గొండ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు లో చేర్చుకున్న రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ కు కోమటిరెడ్డి షాక్ ఇచ్చారు ఇంకా నల్గొండ నియోజకవర్గంలో ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఎవరు ఏ క్షణంలో పార్టీలు మారతారో తెలియక కారు పార్టీ నేతలు అయోమయ పరిస్థితి నెలకొంది ఒకవైపు బీసీ సామాజిక వర్గాన్ని చైతన్యం స్థానికతను ముందుకు వస్తున్న నాయకుడు పిల్లి రామరాజు మరోవైపు నల్గొండలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి తన హయాంలో జరిగిందని ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యే కంచెన్ల భూపాల్ రెడ్డి ఇక నా నాగడ్డ అంటూ వారికి నేను నాకు వారు అంటూ ముందుకు వస్తున్న నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దీంతో ప్రజలు ఎవరివైపు ఉండాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు ప్రతిరోజు ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్రెడ్డితో అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు ఒక్కసారిగా భూపాల్రెడ్డికి జలక్కిస్తుండటంతో పార్టీ అధికార పార్టీ నాయకుల్లో గుబులు రేగుతున్నట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు చాప కింద నీరులా ఒక్కొక్కరుగా అందరికీ వలవేసి పార్టీలోకి లాగుతున్నట్లు సమాచారం ఇలా ఒక్కొక్కరిని కారు దించేసి నల్గొండ కారును ఖాళీ చేయాలని కంకణం కట్టుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యూహాన్ని సఫలం చేయటంలో సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది మరి కారు నుంచి చేజారుతున్న నేతలను హస్తం లాగేస్తుంటే కారు స్పీడు పెంచుతుందా మొత్తానికే షెడ్డుకు వెళ్తుందా అన్నది వేచి చూడాలి